ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించిన సరైన ప్రచారం లేకపోవడంతో తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపుగా చూస్తున్నారని రంగారెడ్డి జిల్లా బడంగపేట డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ అన్నారు. విద్యార్థులు సాధించిన ఫలితాలు సమాజానికి తెలియకపోవడం వల్ల ఫీజులు కట్టలేని నిరుపేదలు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించి పేదరికంలో మగ్గుతున్నారని అన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థుల ఫోటోలతో కూడిన పోస్టర్ను బాడంగపేటలో ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థుల ఫోటోలతో కూడిన పోస్టర్ను బాడంగపేటలో ఆవిష్కరించారు డిప్యూటీ మేయర్. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్నారని ఆ వర్గానికి చెందిన నాయకులు ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రచారంలోకి తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఒక గొప్ప రిజల్ట్ను సాధించిన సందర్భంగా వాళ్లకు ప్రచారం లేకపోవడం వల్ల వాళ్ళు సాధించిన ఫలితాలు ఈ సమాజానికి తెలియకపోవడం వల్ల ఫీజులు కట్టలేని నిరుపేదలు కూడా ప్రైవేట్ పాఠశాలలోకి పోయి పేదరికాన్ని పెంచుకొని ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచి రిజల్ట్ సాధించిన విద్యార్థులకు ప్రచారం దొరుకుతుండగా అంటే ఆ స్కూళ్ళలో ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థుల మంచి రిజల్ట్ సాధించాక వాళ్ళకి ఎందుకు ప్రచారం రాకూడదు? ప్రైవేట్ పాఠశాలలో ప్రచారం జరగడం వల్ల ఈ సమాజానికి ఏమైనా నష్టం జరుగుతుందా? కొత్త పాఠశాలలో చదువుతున్న పిల్లల రిజల్ట్ మంచి రిజల్ట్స్ వచ్చిన ఆ పిల్లల్ని మనం ప్రచారం చేయకపోవడం వల్ల సమాజానికి చెప్పకపోవడం వల్ల చేయకపోవడం వల్ల ఏమైనా సమాజానికి నష్టం జరుగుతుందా అని చాలా సందర్భాల్లో ఆలోచన చేసి ఇది ఖచ్చితంగా అట్టడుగు వర్గాలకు పేద వర్గాలకు నష్టం జరుగుతుందనే అంశం నేను గమనించాను. మనము ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రైవేట్ స్కూళ్ళల్లో పని చేసే చాలామంది పేదలు తమ పిల్లల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని